అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఒక కమ్మ వ్యక్తిని గెలిపిస్తే కమ్మల వరకే ఉన్న కరెంటు బిల్లు తగ్గిద్దా? తగ్గదుగా. ఒక రెడ్డి వ్యక్తిని గెలిపిస్తే రెడ్ల వరకే ఉన్న రేషన్ కార్డులో 10 కేజీలు కందిపప్పు ఎక్కువ వస్తాయా? రావుగా. ఒక కాపు వ్యక్తిని గెలిపిస్తే కాపుల వరకు కార్లలో వచ్చి మిగతా వాళ్ళు నడుచుకుంటే వెళ్ళాలని ఏమైనా రూల్స్ పెడతారా? పెట్టరు కదా. అలాంటప్పుడు ఎందుకు ఒక కులానికి చెందిన వాళ్ళందరూ ఆ కులం వ్యక్తికే ఓటు వేయాలని ఎందుకు అనుకుంటారు? ఒక నిజాయితీ గల వ్యక్తికి అన్ని కులాలు నిలబడితే అది ఎంత బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు కులం చూసే ఎక్కడికైనా వెళ్తారు. కౌలు రైతులకు అంత సహాయం చేశాడు, కులం చూసి చేశాడా? వాళ్ళకు జరిగిన నష్టం చూసి చేశాడు. అమరావతి రైతులకి వాళ్ళకి తోడుగా నిలబడ్డాడు, వాళ్ళ కులం చూసి నిలబడ్డాడా? వాళ్ళందరికీ చాలా నష్టం జరిగిందని వాళ్ళ వైపు నిలబడ్డాడు. ఉత్తాన సమస్య కోసం నిలబడ్డాడు, వాళ్ళ కులం చూసి నిలబడ్డాడా? వాళ్ళకు వచ్చిన సమస్య చూసి నిలబడ్డాడు. సుగాలి ప్రీతి కేసు కోసం పోరాడాడు, వాళ్ళ ఆ అమ్మాయి కులం చూసి పోరాడాడు. ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది కదా, దానికోసం పోరాడాడు. ఆ ఇప్పటం గ్రామ ప్రజలు వాళ్ళ సమస్య వస్తే వాళ్ళ కోసం వాళ్ళ కులం చూసి ఏమన్నా పోరాడా? లేదు కదా. వాళ్ళ బాగుండటం కోసం పోరాడాడు. అలాంటి వ్యక్తికి ఒక కులాన్ని అంటగట్టి అంటే రాజకీయంగా తొక్కివేయాలని ప్రయత్నిస్తున్నారన్నమాట. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మన కులంలో ఎందుకు పుట్టలేదు అలాంటి వ్యక్తి అని ఆలోచించి గెలిపించాల్సిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని దగ్గరుండి గెలిపించుకోవాలి. నేను చెప్తున్నాను, అంత నిజాయితీ గల వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లో కావాలంటే అన్ని కులాల వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమలాడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను ఆయన గెలిపించడానికి, అడగడానికి. సీరియస్గా ఇంకొక